మంచిర్యాల ఐబీ ఆవరణలో తెలంగాణ దీక్షా దివస్ సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పాలాభిషేకం చేశారు. బుధవారం మంచిర్యాల ఐబీ ఆవరణలో కేసీఆర్ చిత్రపటంకు ఎమ్మెల్యే మున్సిపల్ చైర్పర్సన్ మామిడి శెట్టి వసుంధర వైస్ చైర్మన్ నల్లశంకర్ పాలాభిషేకం చేశారు. అనంతరం ఏకలవ్య ఆశ్రమంలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐబీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించడానికి ఆవరణ దీక్ష చేపట్టారని అన్నారు. మహాత్మాగాంధీ తరహాలో శాంతియుతంగా దీక్ష ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తపించారని ఆయన గుర్తు చేశారు. ఆవరణ దీక్షతో అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రం ప్రకటన చేసిందని ఆయన అన్నారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ మామిడిశెట్టి వసుంధర మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని అన్నారు. ఆవరణ దీక్ష చేయడంతో కేంద్రంలో చలనం మొదలైందని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవరణ దీక్ష ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిందని మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లశంకర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు గాది సత్యం ఏకలవ్య ఆశ్రమంలో అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కౌన్సిలర్ జగన్మోహన్ రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి అంజన్న, గూడెం ఆలయ కమిటీ డైరెక్టర్ కొండా చంద్రశేఖర్, మంచిర్యాల విశ్వనాథ ఆలయం చైర్మన్ సిరిపురం శ్రీనివాస్, డైరెక్టర్లు బోడ ధర్మేందర్, గంగాధర్, నాయకులు పానుగంటి శ్రీనివాస్, ఎడ్లశంకర్, గోగుల రవీందర్ రెడ్డి, బొలిశెట్టి విజయ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలోనే ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు 29 నవంబర్లో అమరనాథ దీక్ష పట్టి దేశం అల్లకల్లల విధంగా, రాష్ట్రం అల్లకల్లల విధంగా చేసిన ఘనత గౌరవ ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు, ఈనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆనాటి నిరాళ దీక్ష తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఉద్యమంలో పాల్గొన్న విధంగా, అదేవిధంగా పెద్ద ఎత్తున కేసీఆర్ గారు మద్దతు తెలిపే దిశగా మరి ఆనాడు ఉవ్వెత్తున మన ప్రజలు లేచిన సందర్భం, తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ గారు చచ్చుడు అనే ఒక నినాదంతో ముందు పోయిన మౌనత వ్యక్తి ఇలా కేసీఆర్ గారు. ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ ఏ రకంగా శాంతిత మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారో ఆ దిశగానే ఆనాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు, ఈనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాంతిత మార్గంలో తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను యుద్ధంలో పాల్గొన్న దిశగా, మరి అందరినీ ఉద్యమంలో పాల్గొన్న దిశగా మరి చేసిన మౌనత వ్యక్తి, చివరికి తెలంగాణ సాధించి ఆ తెలంగాణ బంగారు తెలంగాణకు బాసటగా మరి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారికి, యావత్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి పౌరులు కూడా వారిని సందర్భంలో అభినందించడం జరుగుతుంది. మేము కూడా ఈ మంచాల నియోజకవర్గం నుంచి వారికి ఘనంగా అభినందించడం కాకుండా ఈ బంగారు తెలంగాణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు మిన్నగా ఈ బంగారు తెలంగాణ రాష్ట్రం కోరుకుంటూ నవంబర్ 29 మరి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు నిరవధిక దీక్ష ప్రారంభించి మరి ఆ దీక్షను విరమించకుండా కేంద్రాన్ని దిగివచ్చేలా చేసి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్నామంటే వారి దీక్షతోనే ప్రారంభమై మరి ఈరోజు తెలంగాణ సాధించుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని పేదరికాన్ని నిర్మూలించడానికి మరి మన హక్కులు మన పనులు అన్నీ మనం సాధించుకునే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి మరి ఈరోజు వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి దీక్ష పొందిన సందర్భంగా ఈరోజు వారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నవంబర్ 29 గతంలో గౌరవ కేసీఆర్ గారు దీక్ష పట్టిన దినం, శుభదినం తెలంగాణకు. ఎందుకంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన దినంగా భావించవచ్చు ఆ రోజు. ఆ రోజే అంకురార్పణ ఈ తెలంగాణకు జరిగిందని యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన దినం. దాన్ని అనుసరించే ఈరోజు గౌరవ శాసనసభ్యుల ఆదేశానుసారం ఐబీలో పాలాభిషేకం అనుకోండి, ఈరోజు ఏకలవ్య ఆశ్రమంలో పండ్ల పంపిణీ, బ్రెడ్ల పంపిణీ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కమిటీ చైర్మన్ గారు, గౌరవ మా ప్రధాన కార్యదర్శి గారు, కౌన్సిల్ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇలా తెలంగాణ సాధించిన ఘనత గౌరవ కేసీఆర్ గారికి, ఎక్కడ కూడా హింసాత్మక సంఘటనలు లేకుండా వ్యూహాత్మకంగా ఎప్పుడు ఏ సమయంలో ఉద్యమం చేయాలి, ఏ సమయంలో ఆగాలనే
నిర్ణయం తీసుకొని ఇలా తెలంగాణ సాధించిన సిద్ధించిన ఘనత, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత మన గౌరవ కేసీఆర్ గారు, మనల్ కేసీఆర్ గారికి దక్కుతుంది. ప్రపంచ దేశాలు గర్వించదగ్గతట్టు హైదరాబాద్ను తీర్చిదిద్దిన ఘనత నిన్న కానీ మనం నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఇవాళ అమెరికా కూడా మెచ్చుకుంటుంది గౌరవ. ఇండియాలో అయితే నంబర్ వన్ స్టేట్గా ఎన్నో ర్యాంకులు సాధించినటువంటి గౌరవ కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, అందరి కృషి వల్ల ఇలా జరుగుతుంది. ఈ తెలంగాణ వచ్చినాక ఎన్నో సంక్షేమ పథకాలు గతంలో లేని కనివీరుగని పథకాలు అందుతున్నాయి. పేదవారందరూ సంతోషంగా ఉన్నారు. ఇలాగనే నిండు నూరేళ్ళు గౌరవ కేసీఆర్ గారని జీవించాలని ఆకాంక్షిస్తూ ఈ నియోజకవర్గ ప్రజల తరఫున, పట్టణ ప్రజల తరఫున, పట్టణ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ